హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఈరోజు మనకు ఎడ్సెట్ 2019 తాలూకు ఫలితాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. బీఎడ్లో ప్రవేశానికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు కదా, సో ఆ యొక్క ఫలితాలు అయితే మనకు ఈరోజు అయితే రిలీజ్ చేయబోతుండగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఫలితాలు మనకు ఉదయం 11:45 అయితే రిలీజ్ అని చేస్తారంట. సో మనకు మేము 31వ తారీఖున ఆన్లైన్లో యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. 43113 మంది అభ్యర్థులు యొక్క ఎడ్సెట్ ఎగ్జామ్ అయితే రాశారంట. ఫలితాలు మనం అఫీషియల్ వెబ్సైట్లో పరిశీలన చేయవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఎడ్సెట్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. రేపటి నుంచి మనకు డిఈడికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఉండబోతున్నట్లుగా తెలంగాణ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తంగా 10,500 సీట్లు అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అనేది చేయబోతున్నారు. ఈ నెల 22 వరకు కూడా ధృవపత్రాల పరిశీలన అయితే ఉంటుందన్నమాట. 23 నుంచి 25 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఇచ్చుకోవచ్చు, ఓకేనా. సో ప్రస్తుతం మనకు 160 డిఈడి కాలేజీలు అయితే ఉండగా 10,500 సీట్లు అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఫలితాల్లో మనకు 12,500 మంది అభ్యర్థులు మనకు అర్హత అనేది సాధించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ విధంగా మనకు తెలంగాణ నుంచి డిఈడికి కూడా మనకు కౌన్సిలింగ్ పై అప్డేట్ అయితే ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.